మాతృభూమిపై ఆయనకు ఎనలేని ప్రేమ తను పుట్టిన నేల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి గుండెల్లో గుబులు పుట్టించే మనస్తత్వం ఆయనది తల్లిలాంటి కడప ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు వ్యాఖ్యలు దీటుగా సమాధానం ఇచ్చే నైజం ఆయనది వైఎస్ కుటుంబంపై విమర్శలు చేసినా జగన్ సర్కారుపై అసత్య ఆరోపణలు చేసినా దీటుగా సమాధానం ఇచ్చే ఫైర్ బ్రాండ్ ఆయన ఓట్ల కోసం కాదు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామంటున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో ప్రైమ్ 9 ప్రతినిధి కిషోర్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఉండబద్దని కొట్టి మాట్లాడడం రాచమల్లు నైసం. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించినా జగన్ కుటుంబాన్ని విమర్శించినా ప్రత్యర్థులకు ముచ్చటలు పట్టించే విధంగా సమాధానం చెప్పగల సమర్థుడు. అందుకే రాష్ట్రంలో ఆయన వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. ఇటీవల బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కడప చరిత్ర తెలుసుకోకుండా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల నేపథ్యంలో నాలుక తెగ్గోసిన పాపం లేదన్నటువంటి సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రొద్దుటూరు నియోజకవర్గంలో కొన్ని అపోహలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అన్న సోము వీర్రాజు గారు ఇటీవల కడప అంటే 2 రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్వంగా కడప జిల్లా వాసులను కూడా తీవ్రంగా కలిసివేతకు తీవ్రమైన బాధకు ఆవేదన గురిచేసిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో మీ పార్టీలో ఒకరో ఇద్దరు స్పందించుంటారు నాకు తెలిసి, మొట్టమొదటిగా స్పందించారు. సో ఆయన వ్యాఖ్యలను మీరు ఏ విధంగా పరిగణించారు? అతను మాట్లాడిన మాటలు ఈ కడప జిల్లా ప్రజలకు మనుషులను చంపడం మాత్రమే తెలుసు, ఇంకా మరి ఏది తెలియదని మాట్లాడినాడు. హత్యలు చేసే కడప జిల్లా ప్రజలకు ఎయిర్పోర్ట్ల హత్యలు మాత్రమే తెలిసిన కడప జిల్లా ప్రజలకు విమానాలు ఎక్కే స్థితి ఎయిర్పోర్ట్ల అని చెప్పి మాట్లాడింది. ఇది మీరు చెప్పినట్టు యావత్ కడప జిల్లాలో ఉండే అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను అంటే 10 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలను తీవ్రంగా కలతకు గురి చేసే అంశము, బాధించే అంశము. అయితే ఒక తల్లికి 4 బిడ్డలుంటే నలుగురు నాలుగు రకాల ఆలోచన విధానంతో ఉంటారు. కానీ గమ్యం ఒకటే. ఒకడు ఆవేశపరుడు ఉంటాడు, ఒకడు మంచిగా చెప్పేవాడు ఉంటాడు, ఒకడు పోనీలే పాపం అనేవాడు ఉంటాడు, రకరకాలు ఉంటారు. కానీ నలుగురికి మాత్రం బాధ ఉంటుంది తన తల్లిని బాధ పెడితే. కానీ వాణి ప్రదర్శించే తీరులో మాత్రం కొంత వ్యత్యాసం ఉండొచ్చు. అట్టనే ఈ కడప జిల్లా అనే ఈ భూమి తల్లిని బాధ పెట్టినప్పుడు ఈ భూమి జన్మ ద్వారా సంక్రమించినటువంటి హక్కులు అధికారాలు అన్నీ ఉండే మా అందరికీ, మనందరికీ ఒకే బాధే. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం వ్యత్యాసం. అందులో రాచమల్లనే ఈ కడప బిడ్డ కాస్త పౌరుషంగా కాస్త ఎక్కువగా స్పందించినట్టు ఉండొచ్చు. ఆ స్పందించే నైజం కూడా తల్లి విషయంలో ఉండాలని నేను కోరుకుంటా. తల్లి అంటే నా దృష్టిలో నాకు జన్మనిచ్చిన తల్లి కాదు, నాకు జన్మనిచ్చిన తల్లికి జన్మనిచ్చిన తల్లి కడప భూమి, ఈ గడ్డ. ఈ గడ్డను ఎవరైనా అవమానపరిస్తే, ఈ తల్లి మీద చేయి వేస్తే, ఈ తల్లి ఆత్మగౌరవాన్ని భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడితే అటువంటి మాటలే వస్తాయి, అటువంటి చర్యలే వస్తాయి. కడప జిల్లా చాలా 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 గొప్ప జిల్లా. ఇక్కడ ఉండే భూమి, ఇక్కడ ఉండే నీరు, ఇక్కడ ఉండే శ్వాస పీల్చుకున్న నీరు తాగిన ప్రతి ప్రజ ఎంతో ఆప్యాయతలకు, అనురాగాలకు, మర్యాదలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలిగిన వారు, నమ్మిన వాని కోసం ప్రాణమైన ఇచ్చే మనస్తత్వం కలిగిన వారు, నమ్మిన మనిషి కోసం, తన దగ్గరికి సహాయం కోరి వచ్చిన మనిషి కోసం, తన దగ్గర లేకపోయినప్పటికీ ఉన్నదాంట్లోనే ఉన్నది సర్వం అవతలోనికి అన్నం పెట్టి పస్తువు అనుకునే మనస్తత్వం కలిగిన వారు ఈ జిల్లా. స్వాతంత్ర సమరయోధులతోనూ, కవులతోనూ, కళాకారులతోనూ ఈ జిల్లా నిండు గర్భిణిగా ఉన్నటువంటి గడ్డ నా తల్లి, ఈ కడప గడ్డ. అందుకే తక్కువ చేసి మాట్లాడద్దు సోమీరాజు, చాలా మహాత్ములను గణింది, చాలా మహనీయుని గడ్డ గణిందని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినాం. ఇప్పుడు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, సినిమా వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు కానీ
ఎప్పుడే కానీ కడప జిల్లా జోలికి రాయలసీమ జిల్లా జోలికి తక్కువ అని చెప్పి రావద్దు. అట్లా మీరు వచ్చే పరిస్థితి ఉంటే చర్చకు పిలిచండి. నేను వచ్చి నా తల్లి గొప్పతనాన్ని అంటే నా కడప యొక్క గడ్డ గొప్పతనాన్ని మీకు చెప్పడానికి సంసిద్ధం. చెప్పినా మీరు తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే మాత్రం మీ నాలుక కోసి తీర్థం. అంటే ప్రధానంగా సినిమా వాళ్ళు కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి కేవలం ఫ్యాక్షన్ రంగాన్ని దృష్టి ఫ్యాక్షన్ రంగం పైనే ప్రధానంగా చూస్తారు. అయితే కడపతో గొప్ప చరిత్ర ఉందని అందరికీ తెలుసు. ఈ జిల్లా వాసులుగా మనకు కూడా తెలిసి వస్తుంది. ఎందుకంటే మూడు నదులు ఇక్కడ ప్రవహిస్తాయి. అదేవిధంగా ఎంతోమంది వెంగళ్ళకు అదే వెంగళ్ళకి ఏవైతే వేలాది సంకీర్తనలు అందించినటువంటి అన్నమయ్య కావచ్చు, అదేవిధంగా రెండవ అయోధ్య ప్రసిద్ధిగా కాల్చినటువంటి పొద్దుల రామాలయం అటు ఆలయాలకు ప్రాచీన ఆలయాలకు ప్రాచీన సంపదకు పుట్టిల్లుగా ఉన్న కడప జిల్లా చెప్పుకుంటాం. కానీ కేవలం కొంతమంది ఎవరైతే సినీ రంగానికి సంబంధించినటువంటి దర్శకులు ఫ్యాక్షన్నే భూతంగా చూపించి చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయని మీరేమైనా భావిస్తున్నారు? సినిమా రంగం అనేది ఎప్పుడు కూడా ఒక 2.5 గంటల పాటు ప్రజలకు ఇచ్చే వినోదం. ఆ వినోదాన్ని ఇవ్వడానికి ఆ వినోదాన్ని సృష్టించే దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ డబ్బు అయితే పెట్టి సినిమా తీస్తున్నారో తిరిగి ఆ డబ్బుకు రెండింతలు డబ్బు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా కల్పితాలు కథలు వారు సృష్టించినవిటన్నీ కలిపి మాట్లాడతారు. కానీ ఒక ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఒక భాగమైనటువంటి పౌరుషానికి సంబంధించిన వ్యవహారాన్ని మాత్రమే చూపించి ఇంకా మిగతా ఏ విషయాలను చూపించకుండా, అంటే ఇక్కడ బ్రహ్మంగారు పుట్టినారు కాలజ్ఞానం రాసినారు చూపించవచ్చు, 32,000 సంకీర్తనలు అన్నమయ్య ఏడుకొండలవానిపై రాసి పాడినాడు అలరించినాడు ఏడుకొండలవాణి కూడా ఆ వైకుంఠవాసుని కూడా అది చెప్పచ్చు చెప్పడు. మహాభాగవతాన్ని రచించిన పోతన మనవాడు చెప్పచ్చు, మొట్టమొదటి మహిళా రచయిత్రి మొల్ల మన ఇంటి ఆడబిడ్డ చెప్పచ్చు, సినీ పరిశ్రమకు పురుడు పోసిందే మన కడప జిల్లా రాయచోటి తాలూకా సురభి అనే కుగ్రామంలో సురభి నాటక కంపెనీ పుట్టి ఆ నాటక కంపెనీలో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ ఎస్వి రంగారావు అందరూ. అది మనవిచ్చినదే. హాస్యనటుడు పద్మనాభం మనవాడే. ఇంకా చానప్ప చెప్పుకుంటూ పోతే శివతాండవం రచన చేసిన పుట్టపర్తి నారాయణ చారులు మనవాడే. మా అబ్బగారు రాచములు రామచంద్రారెడ్డి గొప్ప అనువాదకుడు విమర్శకుడు, ఆయన కడప జిల్లావాడే. సమరసింహారెడ్డి ఈయన సైరా నరసింహారెడ్డి స్వాతంత్ర సమరయోధుడు మనవాడే. బుడ్డా వెంగళరెడ్డి దానపరుడు మనవాడే. రామారావుకు నాయసరావుకు జన్మనిచ్చిన కేవీ రెడ్డి మనవాడే. బాలసుబ్రహ్మణ్యానికి తొలిగా పరిచయం పాటలు పాడే అవకాశం ఇచ్చింది పద్మనాభం మనవాడే. విరాళాలు సేకరించి కరువులు కాటకాలు వచ్చినప్పుడు ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి అశేషంగా వస్తు సేకరణ ధనసేకరణ చేసి ఇచ్చిన వాళ్ళు మనవాళ్ళే. ప్రతి మూడింళ్లకు ఇండ్లు స్వాతంత్ర సమరయోధుడు జన్మించిన జిల్లా ఈ జిల్లానే. ఇట్లా ఎన్నో చెప్పుకుంటా పోతే ఉండే గొప్ప విషయాలు ఈ కడప జిల్లాలో ఉన్నప్పటికీ, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ, పాపాగ్ని కానీ చిత్రావతి కానీ మాండవిక అనే పుణ్య నదులకు జన్మస్థలం కడప జిల్లా. శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా జానకమ్మతో వనవాసం చేసినప్పుడు ఈ పెన్నారివరమ్మడి నడయాడి రామేశ్వరంలో ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని లింగాన్ని ప్రతిష్ఠించింది కూడా రామేశ్వరంలోనే. ఒంటిమిట్ట రామాలయం ఇక్కడే ఉంది. దేవుని కడప, కాశీకి పోయేవాళ్ళు, తర్వాత తిరుమలకు ప్రయాణం చేసేవాళ్ళు, కాశీ కానీ తిరుమల కానీ మరొక ప్రదేశం ఉంది, మూడు చోట్లకు ప్రయాణం చేసే కాలినడకం చేసేవారికి కూడలి మన దేవుని కడప. అందుకే దేవుని కడప ఏడుకొండల వానికి తొలి గడప. అది కృపాచార్యుల చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆలయము. అందుకే ఈ ఊరికి కడప కూడా మొట్టమొదటి ఉండే పేరు కృపానగర్ అని పేరు. అది కాలగర్భంలో కృపానగర్ కాస్త కడపగా మారింది. అట ఎంతో ప్రశిష్టత ఉన్నప్పటికీ అవన్నీ చూపించకుండా కేవలం దీన్ని మాత్రమే చూపించడం, ఎందుకంటే ఇటువంటి వైలెన్స్ చూపిస్తేనే, ఇటువంటి కథలు చూపిస్తేనే వారికి సొమ్ము చేసుకుంటారని చేస్తున్నారు. కానీ వాళ్ళది తప్పు. నేను అందుకే సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వాళ్ళు కూడా ఒకసారి చెప్పిన, రక్త చరిత్ర గురించే కాదు మనసు కలిగిన గొప్ప చరిత్ర కలిగిన మనస్సు మహనీయులు జన్మించిన ఈ గడ్డను ఆ కోణంలో చూపించే ప్రయత్నం చేయి రామ్ గోపాల్ వర్మ అని చెప్పిన. మనం మీ ద్వారా సినిమా వాళ్ళకి చెప్పేది ఏంటంటే కదా, అటువంటి తీయొద్దు, మంచి పద్ధతి కాదు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గి ఒక విషయం ఏంటంటే, నేను వివేకా హత్య కేసులో ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది. వివేకా హత్య కేసులో మీరు తరచుగా కూడా ఇటీవల కాలంలో
అవినాష్ రెడ్డి పేరు మీద ప్రస్తావన వచ్చినప్పుడు కూడా రియాక్ట్ అవటం జరిగింది. ఎవరైనా సరే నిరూపిస్తే నేను పదవికి సైతం రాజీనామా చేస్తాను. మాతో పాటు కడప జిల్లాలో ఉన్నటువంటి 10 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారు. సో ఒక్క రకంగా ఉన్న ఏదైతే కడప చరిత్రను కించపరుస్తూ మాట్లాడినటువంటి సుమో వీరరాజు ఉన్న పరంగా ఒక్కసారిగా వివేక హత్య చేసిపోయినా దాన్ని ప్రొలాచే కడప జిల్లాను రాయలసీమను బలహీనం చేసి మాట్లాడిన మాట నిజం. అది మనం TV9లో 2 చూసినాం, నేడు నిన్న 2 చూసినాం. కాకపోతే ఆయన ఎప్పుడైతే ఈ జిల్లా ప్రాంత ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైందో నేను తప్పు మాట్లాడినానని చెప్పి గ్రహించినాడు. గ్రహించినేది సంతోషం. ఆ గ్రహించిన విషయాన్ని నిజాయితీగా మీడియా ముందుకు వచ్చి నేను తప్పుగా మాట్లాడినాను, నోరు జారినాను, నన్ను క్షమించండి అని ఒక మాట చెప్తే పోతుంది. అట్లా చెప్పలే, క్షమాపణ చెప్పకుండా వివరణ ఇచ్చినాడు. వివరణకు క్షమాపణకు వ్యత్యాసం ఉంది. క్షమాపణ తప్పు అంగీకరించినప్పుడు పశ్చాత్తాపంతో వచ్చేది క్షమాపణ, వివరణ ఇచ్చేది సమర్థించుకునేదానికి ఇస్తారు. అంటే ఏమని, నేను ఆ తప్పు చేయలేదు, నేను కడప జిల్లా ప్రజలను ఈ ఉద్దేశంతో లేదు, ఆ ఉద్దేశంతో లేదు, వివేక హత్యకు సంబంధించి అన్యాయం చెప్పి వివరణ, వివరణ సమర్థింపు, సమర్థింపు పశ్చాత్తాపానికి విరుద్ధమైంది. అది ఇంకా నువ్వు తప్పు చేస్తున్నావు. నిజంగా నీకు వివేక హత్యకు సంబంధించి మాట్లాడే మనిషివి అయితే గన అట్టే చెప్పు అప్పుడే. అంటే వివేకందరిని హత్య ఎవరైతే చేసినారో, కడప జిల్లా వాళ్ళు హత్య చేసినంత మాత్రాన ఒక 4 కలిసి హత్య చేస్తే కడప జిల్లా మొత్తం హత్య చేసే వాళ్ళని మాట్లాడతావా నువ్వు? పోనీ కడప జిల్లాలోనే రాజకీయ హత్యలు జరిగినాయని నువ్వు మాట్లాడితే వంగవీటి రంగాన్ని హత్య చేసింది పశ్చిమగోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో, లేకుంటే శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో, లేకుంటే తెలంగాణలో, లేకుంటే ఇంకో చోట ఎక్కడ రాజకీయ హత్యలే జరగలేదా? మరి రాజకీయ హత్యలు 1, 2, 3 ప్రతి చోట జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా హత్యలు చేసేవాళ్ళని చెప్పి నువ్వు మాట్లాడినావా? మాట్లాడలే కదా. మరి ఎందుకు కడప జిల్లాలో వివేకందరు హత్య చేస్తారని మాట్లాడతామంటే కేవలం సమర్థించుకుంటున్నావు. అందుకే ఇప్పుడు నీ ద్వారా మీ ద్వారా చెప్పేది ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రజలకు క్షమాపణ కోరితే నీ గుండెల మీద ఉండే భారము పోతుంది, మా గుండెల మీద ఉండే బాధ మాకు పోతుంది. సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా వివరణ ఇచ్చి తప్పులు చేస్తే అది ఒకనాటి నీ మెడకు ఉరితాడవుతుంది. జాగ్రత్త. కొంతమంది అసాంఘిక శక్తులు పొందుపరుస్తున్నారనేటువంటి ఆరోపణలు బలంగా ఉండవచ్చు. అసాంఘిక శక్తులు అంటే మనిషిలో క్రికెట్లు గెలుపుకోవచ్చు, కొంతమందిని తన అనుచరులుగా పెట్టుకొని రాజకీయంగా బలపడేందుకు కూడా ఈ ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే, మీకు కరెక్ట్ సమాధానం ఒక మాటలో చెప్పాలంటే, రాజనీతి శాస్త్రానికి సంబంధించి చాణక్య నీతిని ఒక్క మాటలో చెప్తా మీకు. చాణక్య నీతి ఏముందంటే కదా, మనము బలవంతులమైనప్పుడు, ప్రజా విశ్వాసాన్ని గొప్పగా పొందగలిగి బలవంతులమైన సందర్భంలో మన ప్రత్యర్థులు మన మీద చేసే విమర్శలు చౌకబారుగా ఉంటాయి, మన ప్రత్యర్థులు అందరూ కూడా విడివిడిగా ఉండేవాళ్ళు, ఏకమవుతారు అని ఒక నీతి ఉంది రాజనీతి శాస్త్రంలో, చాణక్యుడు చెప్పినాడు. ఇక్కడ నా మీద చేసే ఆరోపణలు ఎట్లాంటి అంటే కదా, ఇట్లాంటివి. నేను రాజకీయంగా చాలా బలమైన స్థితిలోకి రాగలిగినా కాబట్టి ప్రజాసేవ ద్వారా వ్యక్తిగతమైనటువంటి ప్రజల కష్ట నష్టాలకు నేను తెలుసుకొని అందుబాటులో ఉండి ఓపిక్గా వినగలిగి వినిటి వాటిని పరిష్కారం చేసేదానికి నా ధనాన్ని, నా ప్రాణాన్ని, నా సమయాన్ని వారికి వెచ్చించి నామ ప్రేమను పంచి దగ్గరైనా కాబట్టి, అదే సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బలమైనాడు కాబట్టి ఈ రెండు నాకు తోడైనాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి బలం, రెండు నా వ్యక్తిగతమైనటువంటి మంచితనం. ఈ రెండు కలిపే తలకి రాజకీయంగా నేను బలవంతునైనా, ఆ బలవంతునైనా కాబట్టి 41 వార్డులకు 40 గెలవగలిగినాం. 2 మండలాలకు మండలాధ్యక్షులు మేమే గెలగలిగినాం, జెడ్పీటీసీలు మేమే గెలగలిగినాం, ఎమ్మెల్యే మేమే గెలవగలిగినాం, 24 ఎంపీటీసీలు మండలం ఉంటే 24 మేమే గెలవగలిగినాం. అంటే అన్ని చోట్ల ప్రజల చేత మేము డెమోక్రసీలో గెలిచినామంటే బలమైనాం. ఈ బలమైనప్పుడు రాజనీతి శాస్త్రంలో చాణక్యుడు చెప్పినట్టు నా మీద చౌకబారు విమర్శలు చేయాలి కాబట్టి చేసినారు. రైట్, అయినా చెప్తా. అసాంఘిక కార్యకలాపాలు అంటే ఏంటి అన్న, సంఘానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు. అసాంఘిక సంఘానికి అనుకూలం కాకుండా వ్యతిరేకమైనటి. సంఘానికి వ్యతిరేకమైనటి ఏంటి అన్న, చాలా ఉన్నాయి. దేశద్రోహము, రెండవది దేశ సంపదను అమ్ముకోవడము, దేశ రహస్యాలను చెప్పడము, లేకుంటే ప్రభుత్వం యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా విప్లవాన్ని తీయడము, లేదు సంఘ వ్యతిరేకానికి జూదము, వ్యభిచారము, ఇవన్నీ కూడా సంఘ వ్యతిరేకాలే. ఇందులో మీరు అడిగినట్టు
మట్కా ఇది నేను పుట్టినప్పుడు నువ్వు పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యింది. ఎక్కడనో బొంబాయిలో రతన్లాల్ అనేవాడు. ఇది నీకు నాకు సంబంధం లేదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా వాటిని నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కార్డ్స్ ప్రొద్దుటూళ్ళు ఎక్కడే కానీ కార్డ్స్ లేవు. మట్కా ఉంది. మట్కా ప్రొద్దుటూళ్ళ కాదు, యావత్ రాష్ట్రమంతా మట్క ఉంది. ఒక్క ప్రొద్దుటూరు సంబంధించినది కాదు. అది అనగదొక్కే ప్రయత్నం పోలీసులు చేస్తుంటారు, కేసులు పెడుతుంటారు, భంగ్యా కేసులు కూడా వాళ్ళ మీద పెడతారు. పాపం పెట్టి పంపిస్తారు. అయినా ఆడేవాడు ఆడుతున్నాడు, చేసేవాడు చేస్తున్నాడు. క్రికెట్ బూకీలు, క్రికెట్ ఎవరిని కూడా క్రికెట్ బూకీలను ప్రోత్సహించి నువ్వు బూకీగా అవతారం ఎత్తు, నువ్వు నడుపు, నాకు డబ్బి భాగమి అని చెప్పి చెప్పే బలహీనమైన మనస్తత్వం ఉండే నాయకుడిని కాదు నేను. కాకపోతే ఎవరైనా మా గ్రూపులో ఉండే వాళ్ళల్లో క్రికెట్ బూకీలు అలా ఉంటే ఒకరో ఇద్దరో ఉంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసి కౌన్సిలర్లుగా ఆ పార్టీ పతనం అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చిన వాళ్ళు, అంటే మొట్టమొదట మా దగ్గర ఒకరో ఇద్దరో క్రికెట్ బూకీలు ఉండారు అంటే ఉండారు. ఆ ఉండేవాళ్ళని నేను ఒప్పుకున్నట్టే నాకు ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు? టీడీపీ. అది వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. అంటే క్రికెట్ బూకీలుగా ఒకరో ఇద్దరో ఉంటే ఆ ఒకరో ఇద్దరోకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయమంటే కడప జిల్లాలో ఉండే నాయకునిగా పోలీసులకు ఫోన్ చేసి మా వాళ్ళే లెబ్బ కొట్టాకండి, రిమాండ్ పెట్టండి చెప్పే మాట నేను చెప్తా, వరదరాజుడు చెప్తాడు, లింగారెడ్డి చెప్తాడు, ఇంకొక నాయకుడు చెప్తాడు. కానీ వాళ్ళతో మాకు ఆర్థిక లావాదేవీలు ఉండవు. ఇంత నిజాయితీగా నేను చెప్పినట్టు వేరేవాడు చెప్పడు. అందుకే ముక్కుసూటిగా ఉండే మనస్తత్వం రాచమూళ్ళకు ఉంది, గుండెకు బలం ఎక్కువ ఉంది రాచమూళ్ళకు. తప్పు చేయడు కాబట్టి గుండెకు బలం ఎక్కువ. ఇక నాకు సంబంధించి నా దగ్గర ఎరచందనములు కానీ, క్రికెట్ మట్కా వాళ్ళు కానీ, జూదమోళ్ళు కానీ, భూ ఆక్రమణదారులు కానీ, పంచాయతీ సెటిల్మెంట్లు కానీ, హత్యలు చేసేవాళ్ళు ఏ ఒక్కరూ నాతో లేరు, నాతో ఉండరు, ఇమడలేరు కూడా. ఎందుకంటే నేను ఆ స్వభావానికి భిన్నమైన వాడిని. నేను నమ్మింది సేవ, నేను నమ్మింది ప్రేమ, నేను నమ్మింది క్షమ. బైబిల్, భగవద్గీత, ఖురాన్ అన్నిట్లో ఉండేది ఇవే. ప్రతి మనిషిని ప్రేమించాలా, ప్రతి మనిషికి సహాయం చేయాలా, ప్రతి మనిషిని క్షమించగలగాల. అందుకే ఆ లైన్లో నేను ఉంటా కాబట్టి ఆ లైన్కి భిన్నమైన వాళ్ళు నా దగ్గరకు వచ్చినా ఇమడలేరు. కాకపోతే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం కొంతమంది ఎవరన్నా మాలో చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఆ ఫలితాలు మేము పొందం కానీ ఎప్పుడన్నా వాళ్ళని కాపాడాల్సిన పరిస్థితి వస్తే కాపాడతాం. వారి ఎదుగుదలను చూసి ఓర్వలేరు అనేది ఒక భావం. మిమ్మల్ని ఎవరైనా విభేదిస్తే వాళ్ళని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దానికి కూడా ఏంటంటే ఈ మధ్య రమేష్ యాదవ్ అనే ఒక ఎమ్మెల్సీ వలన ఆ చర్చ మీరు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ముందు మీరు తెలుసుకోవాల్సినది ఏంటంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ శాసనసభ్యుడు ఈ నాయకుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో యువ నాయకులను తయారు చేసి ప్రజాసేవకు వారిని అంకితం చేయాలా, ఈ ప్రొద్దుటూరు సమాజానికి వారిని అంకితం చేయాలనే తలంపుతో పనిచేసి నా 20 ఏళ్ల జీవితంలో నేనే ఒక సామాన్య యువకునిగా నా జీవితం స్టార్ట్ అయ్యి ఓ పార్టీకి కార్యకర్తగా స్టార్ట్ అయ్యి తర్వాత పార్టీకి ముఖ్యునై, పార్టీకి కౌన్సిలర్ అయి, పార్టీకి ప్రధానమైన ప్రాంతీయ ఒక ప్రాంతానికి నాయకునై, తర్వాత కాన్స్టిట్యూన్సీకి నాయకునై, ఇప్పుడు సర్వము నేనే నాయకునైన తర్వాత నాలాంటి ఆనాటి రాచమల్లు యువకులుగా ఉన్నప్పుడు నా వయసు 25 ఉన్నదో 30 ఉన్నదో అటువంటి వయసు కలిగిన యువ నాయకులను ఇప్పుడు ఇంతమందిని తయారు చేసినాయి. ఈ సమాజానికి యువత నాయకత్వం అవసరము. రెండవది, ఎప్పుడు నేనే ఇక్కడ ఉండను, ఆ తదనంతరం వేరేవాడు వస్తాడు. వరదరాజుడి తదనంతరం నేను వచ్చినట్టే నా తదనంతరం వేరేవాడు రాడా? ఇది ప్రకృతికి సహజమైనటువంటి నిర్ణయం. దాన్ని వ్యతిరేకించడానికి నా శక్తి ఎంత, నా సామర్థ్యం ఎంత? అందుకే చాలామంది నాయకులు తయారు చేసినా. ఎవరు చేసినావన్న? జింకా విజయలక్ష్మి, పద్మచారి కులస్తురాలు, నా చెల్లెలు లాంటిది, పార్టీని నమ్మి సేవ చేసింది, కార్పొరేషన్ చైర్మన్ చేసిన పద్మచారి. రమేష్ యాదవ్ ఒక యాదవ పిల్లోడు, అసలు ప్రొద్దుటూరికే పరిచయం లేదు. నేను పిలిచకొచ్చి మున్సిపల్ చైర్మన్ నా దగ్గరికి వస్తే అన్న అని చెప్పి నా కాళ్ళకు ముక్కి నమస్కారం చేసి దగ్గర తీస్తే, తమ్ముడు అని చెప్పి దగ్గర తీసి చదువుకునే పిల్లోడు అని చెప్పి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినాం. ఆ పదవి రాకపోతే సీఎంతో మాట్లాడి ఎమ్మెల్సీ ఇప్పించగలిగినాం. శేఖర్ యాదవ్ ప్రొద్దుటూరు మండలాధ్యక్షుని చేయగలిగిన, ఖాజామోదీన్ ఆయిల్ మిల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చేయగలిగిన, బిఎన్ఆర్ నాగరాజు భార్య భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ చేయగలిగినాం. మారుతి టీటీడీ బోర్డు మెంబర్ చేసిన, అంతకుముందు చెప్పైది ప్రసాద్ టీటీడీ బోర్డు మెంబర్ చేసిన, చాలామంది డైరెక్టర్లు చేసిన, కౌన్సిలర్లను చేసిన, వీళ్ళందరినీ
నా యొక్క శక్తి సామర్థ్యాలతో పార్టీ దగ్గర నాకుండే విలువతో ఇంతమంది నా తర్వాత ఉండే యువకులకు ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులు ఇప్పించినానంటే వీరు తొక్కినానా పెంచినానా? పెంచినానన్నా, ప్రోత్సహించినా, తొక్కలే. కాకపోతే రమేష్ యాదవ్ విషయంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు అతను పెట్టుకోవడం వలన ఈ పరిస్థితి మీకు అనుమానం వచ్చేదానికి కారణం ఉంది. మీ ద్వారా చెప్తానా రమేష్కు, తమ్ముడు రమేష్, రమేష్కే చెప్తానా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేయాల్సిన బాధ్యత కలిగిన నీవు నా నాయకత్వంలో పనిచేయడానికి ఎప్పుడు నా సమక్షం లేకొచ్చినా హృదయపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తానా? సహృదయంతో నిన్ను ప్రేమిస్తా, నాతో పాటు నిన్ను అందరూ ప్రేమించే పరిస్థితి నీకు కల్పిస్తా, బీసీ కులస్తులను అగ్రపీఠంలో కూర్చోబెట్టే పరిస్థితి నేను చేస్తా, రా. కానీ నా దగ్గరికి రాకపోతే నేనేం చేయలేను కదన్నా. నా ఇంటి అల్లుడైతే పోయి పిలిచగచ్చుకుంటా, ఎందుకు నా బిడ్డని ఇచ్చినా కాబట్టి పిలిచగచ్చుకుంటా. కానీ రాజకీయాలు ఉండేవారు నా నాయకత్వాన్ని అంగీకరించి నా ఇంటికి రాకపోతే నేను పిలుచుకోలేను. పోనీ నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏదైనా ఫలాని ఇబ్బందులు ఉన్నాయంటే ఆ ఇబ్బందులు పరిష్కరించడానికి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, రైట్? వాళ్ళ సమక్షంలో మాట్లాడుకో, చెప్పు, చేస్తా. నీకంటే పెద్ద స్థాయిలో ఉండా, నిన్ను ఎక్స్క్యూజ్ చేయగలుగుతా, నిన్ను ప్రేమించగలుగుతా. నీవి ఏదైనా తప్పు చేసినా కూడా నేనే పెద్ద మనసు చేసుకోవాలా. కానీ జగన్ విషయంలో ఏదైనా తప్పు చేస్తే జగన్ పెద్ద మనసు చేసుకోవాలా? కారణం నాకంటే జగన్ పెద్దోడు, రమేష్ కంటే నేను పెద్దోడిని అన్ని రీత్యా. కాబట్టి జగన్ విషయంలో నేనే, రమేష్ విషయంలో నేనే సర్దుకోవాలా? సర్దుకుంటా, అభిలోడు మావాడే. ఎందుకు మీ ఇద్దరికి ఇంత క్లాస్ రావడం అంటే కలుసుకుంటే పచ్చగడ్డి వేస్తే ఏదో భగ్గుమనే పరిస్థితి ఇక్కడ కల్పన. నేను అంటే పొద్దుటూరులో ఏంటంటే ఓ రకంగా తనపైన దాడి జరిగినా కూడా, తనపైన దాడి జరిగినా కూడా ఎవరైనా దాడి చేసినా ఇది రాచమల్లి వర్గీయులే దాడి చేశారన్నటువంటిది ఒక భావన అయితే ప్రస్తుతం పొద్దుటూరులో కనిపిస్తుంది. ఎప్పుడైనా దాడి అనేది, తీవ్రత అనేది, పచ్చగడ్డి వేస్తే బగ్గు అనేది ఎప్పుడు ఉంటుందంటే కదా, నేను బాగా చెప్తున్నాను మీకు. ఇరు వర్గాలకు అటువంటి ద్వేషం ఉన్నప్పుడే, రెండు చేతులకు ఆ పరిస్థితి ఆ స్థితి ఉన్నప్పుడే చప్పుడు వస్తుంది. ఈ చేతికి ఉన్నా ఈ చేతికి లేనప్పుడు ఏమీ రాదు. అక్కడ ఉన్నా ఇక్కడ లేదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పటిష్టంగా ఉంచుతా. పటిష్టంగా ఉంచడానికి నా నాయకత్వానికి చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతకు లోబడే ఈ చెయ్యి ఎంత వచ్చినా ఈ చెయ్యి రాదు, రానేను, పటిష్టంగా ఉంచుతా. ఇక్కడ భగ్గు అనేది లేదు, వ్యతిరేకత లేదు, కోపము లేదు, ఏమీ లేదు. ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే రమేషే చెప్పాలి. భేదాభిప్రాయాలు ప్రధాన కారణమా లేకుంటే ఎవరైనా మీ మధ్య అంటే ఈ విధంగా? మా మధ్య ఎవ్వరూ లేరన్నా, ఇబ్బంది పెట్టడానికి ఎవరూ లేరు. నేను పెద్ద ఇబ్బందిని కూడా ఇప్పుడు అనుకోవడం లేదు. అది నాకు తమ్ముడితో సమానం, నా శిష్యుడు. చివరిగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మీరు వైఎస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ప్రమేయం లేదు, ఆయన ప్రమేయం ఉంటే నేను నాతో పాటు ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నాకు సంబంధం లేదు అని ప్రమాణం చేయగలరా అని ఎంపీ అవినాష్ రెడ్డికి సవాల్ చేశారు. తరచుగా మీరు ఎవరైనా ఎంపీ అవినాష్ రెడ్డిని కావచ్చు వైఎస్ జగన్ కుటుంబాన్ని విమర్శిస్తే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యేవారంటే రాష్ట్రంలో నాకు తెలిసి రాచమల్లి ఒక్కడే. రాష్ట్రంలో వైఎస్ కుటుంబం కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేసింటే సమర్థవంతంగా తిప్పి కొట్టగల ఏకైక వ్యక్తి ఉంటారంటే రాష్ట్రంలో వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ అంటే రాచమల్లి. ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యం మీరు కానీ ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమాణం చేయమని ఎందుకు మీరు ఈ విషయంపైన ప్రస్తావించలేదు? అవినాష్ ప్రమాణం చేస్తే తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుంది, చంద్రబాబు నాయుడు అంగీకరిస్తాడంటే రేపే చేయిస్తా. చర్చిలో చెప్పాలనా, లేకుంటే ఖురాన్ మీద చెప్పాలనా, భగవద్గీత చెప్పాలనా, ఈశ్వర ఆలయంలో చెప్పాలనా? నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రమాణం చేయిస్తా అవినాష్తో. ఏమని? అది నువ్వు కాదు, ఐ మీన్ ఎమ్మెల్సీ బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ, ఎవరైతే పాత్రికేయుల సమక్షంలో సవాలు విసిరినాడో స్పందిస్తానా? రేపు చేపిస్తా అవినాష్తో. మీరు కోరుకునే దేవాలయంలో, చర్చి, మసీదు, శివాలయం ఎక్కడైనా చేయిస్తా, రేపే చేయిస్తా. రేపు చేపించిన మరుక్షణమే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రావాలి. ఏమని? మేము విశ్వసిస్తున్నాము,
కేసులు తీసి సిబిఐ సిబిఐ పనిచేసుకుంటుంది, పోలీస్ పోలీస్ పనిచేసుకుంటుంది. మన రాజకీయ విమర్శలకు, మన ప్రమాణాలకు వాళ్లకు మనకు సంబంధం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది తొలగిస్తావా అని చెప్పి నేను మెలికబెట్టే పనికిమాలే మాటలు కూడా మాట్లాడను. అది మీకు సంబంధం లేని విషయాన్ని తీర్చావా అంటే తప్పించుకునే మాటలు అయిన చెప్పను. వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకొనిలే. మీరు నైతికంగా ఒప్పుకుంటే చాలు. ఏ దేవుని మీద నమ్మకం ఉండి మీరు విశ్వాసంతో ప్రమాణం చేస్తావు అని అడిగినప్పుడు ఆ దేవుని మీద మేము ప్రమాణం చేస్తే అప్పుడు ఒప్పుకోవాలి కదా. ఏమని? ఎస్, అవినాష్ రెడ్డి అనే వ్యక్తికి ఈ హత్యతో సంబంధం లేదు, మేము విశ్వసిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారపూర్వకంగా అధికార ప్రకటన మీరు చేయడానికి సంసిద్ధమని చెబితే మీ ఛానల్ ద్వారా రేపు చెప్పిస్తా. అయితే చూశాం కదా, ప్రసాద్ రెడ్డి గారి, శివప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారి మాటల్లోనే అయితే తనకంటూ ప్రత్యర్థులు ఎవరూ లేరు. అయినా నేను కలుపుకుపోయే మనస్తత్వం, ముక్కుసూటి మనస్తత్వమే ఈ విధంగా తనను ఈ అపవాదకు ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరైనా సరే వైఎస్ కుటుంబాన్ని కానీ అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ విమర్శలు చేస్తే మాత్రం ఇప్పటికీ కూడా తలొగ్గే ప్రసక్తే లేదు. ఎప్పుడైనా సరే ముక్కుపేట దాడి జరుగుతాను. అదేవిధంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఉన్నటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఎక్కడైనా సరే ఏ విషయంలో అయినా సరే చర్చకైనా దేనికైనా సిద్ధం. ఈ విషయంలో మాత్రం ఇప్పటికీ కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు.